సాధారణంగా కిరాతకంగా ఒక నరికి చంపిన కొంతమంది. అది చూసినప్పుడు సమాజంలో మనసున్నవాడు ఎవడైనా మనిషి అంటాడు ఎవడైనా కదిలిపోయింది. ముఖ్యంగా ఆయన చనిపోయేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భార్య అక్కడ శవమై పడిపోయి ఉంటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం మనం మొదటి నుంచి. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది కావద్దు అని చాలా కఠినంగా ఉన్నాం. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించాం. అట్లాంటిది ఈ ప్రభుత్వ హయాంలో అట్లా నడి రోడ్డు మీద ఇద్దరు న్యాయవాదులను చంపినప్పుడు అందరం బాధపడి ఊరుకోలేదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళుగా వాళ్ళు ఎవరున్నా సరే దాని వెనకాల పట్టుకోమని చెప్పినారు, ఆదేశించినారు. కాబట్టే వాళ్ళు నిజంగా కూడా మా పార్టీ వాడు వెనకాల ఉన్న మా పార్టీ వాడని పోలీసులు తెల్లారి తీర్చిండ్రు. వెంటనే పార్టీ నుంచి తీసి బయట పారేసినాం. తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఈ విషయంలో దయచేసి వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులు, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడని చెప్పాలి. వాళ్ళు ఎవరు అడ్డంగా మాట్లాడతారు. దీని వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు. అయ్యా మమ్మల్ని నోటికొచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళనే ఏమంటలేము, క్షమించుతున్నాం మేము. న్యాయవాదులతో మాకేం పంచాయతీ నాకు అర్థం కాదు. ఇప్పుడు మమ్మల్ని రోజు బూతులు తిడుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బూతులు తిడతాడు, కాంగ్రెస్ వాళ్ళు బూతులు తిడతారు, కేసీఆర్ డైరెక్ట్గా దూషిస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళనే మేము ఏమంటలేము. మా వాళ్ళు మాట్లాడబోతేనే ఆపుతున్నాం. మాకు న్యాయవాదులతో మాకేమైనా పగుంటుంది? మా మీద బొచ్చడి కేసులు వేసింది అట్లాంటి, గుర్తు తెచ్చుకోండి. సాగునీటి ప్రాజెక్టులు అడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు వేసిందండి? వందల కేసులు వేసారు. ఏ లేదా 400-500 కేసులు వేసారు. కాళేశ్వరం మీద, పాలమూరు మీద జరగద్దు, పనులు జరగద్దు, అభివృద్ధి జరగద్దు, మంచి